కేసీఆర్ గారి మీద ఆరోపణ చేసి తప్పించుకోవడం కాదు, ఏనుగెళ్ళి తోక చిక్కింది అన్నట్టుంది ఇవాళ పాలమూరు రంగారెడ్డిది. 90% పనులు కేసీఆర్ గారి హయాంలోనే పాలమూరు రంగారెడ్డి పనులు అయిపోయినాయి. ఆ 90% వరకు ఎందుకు అయినాయి అంటే కేసులు వేసిందే ఈ కాంగ్రెస్ నాయకులు. ఆనాడు బినామీల పేరుతోని రకరకాల పేర్లతోని కేసులు వేసిందే కాంగ్రెస్ పార్టీ నాయకులు. అది వాళ్ళకు కూడా తెలుసు. అభివృద్ధి పనులను ఆపడం, ఆటంకాలు సృష్టించడం, కోర్టులకెళ్ళి అడ్డంకులు సృష్టించడం వారికి వెన్నతో పెట్టినటువంటి విద్య. కేసీఆర్ గారికి మహబూబ్ నగర్ జిల్లా అంటే ప్రాణం. దానికోసమే ప్రత్యేకంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని వారు డిజైన్ చేయడం జరిగింది. ఇంకొక అంశం, మీరు మంచి మాట అడిగినారు, ఈ ప్రభుత్వాన్ని మేము ఇంకొక మాట కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. పక్కన రాయలసీమలో సంగమేశ్వర దగ్గర రాయలసీమ ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతూ ఉన్నది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న 10 ఏళ్ళు మరి ఆ ప్రాజెక్టు కట్టే ధైర్యం వాళ్ళు చేయలేదు. రోజుకు 3 TMCల నీళ్లు వాళ్ళు అక్కడ నుండి తీసుకుపోవాలనుకుంటా ఉన్నారు. దానికి కొద్దిగా కిందనే మనం పాలమూరు కోసం రోజుకు 2 TMCల నీళ్లు మనము ఎత్తిపోసేటటువంటి పరిస్థితి ఉంటుంది. మనకేమో బాజాప్తా పర్మిషన్ ఉన్నటువంటి ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, కేంద్ర జలవనరుల సంఘం నుంచి మనకు పర్మిషన్ ఉంది కాబట్టి రోజు 2 TMCలు మనం ఇడికెళ్ళి తీసుకుంటాం. కానీ పర్మిషన్ లేకుండా రాయలసీమ ఎత్తిపోత పథకం సంగమేశ్వర దగ్గర ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేపడుతుంటే ఆపింది కేసీఆర్ గారు. ఇవాళ ఇక్కడ ఉండేట ఇక్కడ ఈ జిల్లా బిడ్డ అయినటువంటి ముఖ్యమంత్రి గారు రాయలసీమ ప్రాజెక్ట్ని ఆపడంలో శ్రద్ధ చూపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే డైరెక్ట్గా నష్టపోయేది పాలమూరే కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు దీని మీద శ్రద్ధ పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ, జై తెలంగాణ. అంతేకాకుండా ఇంకొక మాట ఇచ్చింది ఈ ప్రభుత్వం, 100 యూనిట్ల కన్నా తక్కువ కరెంటు బిల్లు ఉంటే కట్టే అవసరం లేదని చెప్పింది. ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా 200 యూనిట్లు, మహబూబ్ నగర్ జిల్లా ప్రజలందరికీ కూడా మేము పిలుపునిస్తూ ఉన్నాం, 200 యూనిట్ల కన్నా తక్కువ మీకు బిల్లు వస్తే కరెంటు బిల్లు కట్టకూరి మీరు. ఎందుకోసం అని చెప్తా ఉన్నాం ఈ మాట అంటే, మీరు కట్టుడెందుకు వాళ్ళ వల్ల మళ్ళీ మనకు వాపస్ ఇచ్చుడెందుకు? కట్టకుంటే మంచిగా ఉంటుంది, ప్రభుత్వానికి కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి కట్టకుండా ఉండండి అని కూడా మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వాళ్ళు చెప్పినవి కొన్ని చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఏమన్నా లోటుపాట్లు ఉంటే తప్పకుండా ప్రభుత్వానికి సూచన చేస్తాం, సమయం ఇస్తాం. 100 రోజుల తర్వాత బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులందరూ సిద్ధంగా ఉండాలి. మళ్ళీ మనం ఉద్యమం చేపట్టాల్సి ఉంటుంది. ప్రజలకు సౌకర్యం కలిగే విధంగా, ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునే విధంగా, ప్రజలకు హక్కులు సాధించి పెట్టడానికి, వారి పక్షాన పోరడానికి బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం. అట్లానే త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. మరి పార్లమెంటులో ఏనాడైనా, అది 2009 కావచ్చు, 2004 కావచ్చు, అప్పటి నుండి టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు పార్లమెంట్లో తెలంగాణ అనేటటువంటి మాట మాట్లాడేది కేవలం ఈ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. పార్లమెంట్ ఎన్నికలలో దయచేసి మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు ఆలోచించి బీఆర్ఎస్ పార్టీని పెద్ద మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్లమెంట్లో ఉన్నా ఎన్నడూ వాళ్ళు తెలంగాణ గురించి మాట్లాడలే, బీజేపీ పార్లమెంట్లో ఉన్నా ఎన్నడూ వాళ్ళు తెలంగాణ గురించి మాట్లాడలే. కేవలం మాట్లాడేటటువంటి పార్టీ, తెలంగాణ హక్కుల కోసం కొట్లాడేటటువంటి పార్టీ గిదే గులాబీ జెండా, గిదే బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి రానున్న పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను పార్లమెంటుకు పంపించవలసిందిగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలను మనస్ఫూర్తిగా కోరుతూ, మరి మహబూబ్ నగర్ జిల్లాకు వరప్రదాయిని, ప్రాణప్రదమైనటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి నేషనల్ స్టేటస్ కోసం ప్రయత్నం చేయవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఈ టెండర్లు రద్దు చేసి మళ్ళీ టెండర్లు పిలిచే ప్రక్రియలో ఇంకా 2-3 సీజన్లు రైతులకు నీళ్లు రాకుండా నష్టపోతారు కాబట్టి ఆ ప్రక్రియను కట్టిపెట్టి తక్షణమే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మిగతా పర్మిషన్లు తెచ్చి ప్రాజెక్టు పూర్తి చేయవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అవసరమైనటువంటి సూచనలు మా అన్న చాలా గొప్పగా చెప్పినారు, శ్రీనివాస్ గౌడ్ అన్న గారు, మీరు ఎక్కడనో మా ఎంపీటీసీలను తీసుకుపోవడం ఎందుకు, మా కౌన్సిలర్లను గుంజుకపోవడం ఎందుకు, ఇవన్నీ వేసుడెందుకు, మీకు ఏం చేయాలనుకున్నా సపోర్ట్ చేస్తాం మేము. ఎందుకంటే ఇవాళ ప్రతి స్థానిక సంస్థల్లో నిండుగా దాదాపు 80% ఉన్నది కూడా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే కాబట్టి అభివృద్ధిలో ఎక్కడా కూడా మేము ఆటంకపరచం. మీరు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవడంలో మాత్రం తప్పకుండా మీకు సూచనలు చేస్తాం, అవసరమైన సందర్భంలో నిలదీస్తాం. జరుగుతున్నటువంటి పనులు ఆపకుండా కొనసాగించి ప్రజల పక్షాన ప్రభుత్వం ఉండాలని చెప్పి మీ అందరినీ, ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మళ్ళీ ఒకసారి
మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎప్పుడు మహబూబ్ నగర్ వచ్చినా మంచిగా పాత కార్యకర్తలందరినీ కలిసి సంతోషం అనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి మీ అందరినీ కలిసినందుకు చాలా హ్యాపీ. ఈసారి పార్లమెంటు సీటు గెలిచిన తర్వాత జైత్రయాత్రకు మళ్ళీ పాలమూరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్. సీఎంగా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఎన్నికైనారు. మరి వారు ఇవాళ పేపర్లలో చదువుతూ ఉన్నాం, రకరకాల రూమర్స్ వస్తూ ఉన్నాయి. పాలమూరు రంగారెడ్డిలో ఆల్రెడీ వర్క్స్ ఏవైతే చేస్తూ ఉన్నారో వాటన్నిటినీ క్యాన్సిల్ చేస్తారని చెప్పి, క్యాన్సిల్ చేసి మళ్ళా కొత్తగా టెండర్ పిలుస్తారు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ పాలమూరు రంగారెడ్డి విషయంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇదే రేవంత్ రెడ్డి గారు తప్పుడు కేసులు వేపించిన, దొంగ కేసులు పెట్టించిన, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పోయి ఆపే ప్రయత్నం చేసినా కూడా ఇది వాటర్ ప్రాజెక్టు, డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు, దీన్ని ఆపద్దు అని చెప్పి పనులు ఎక్కడ ఆపకుండా మనం మెయిన్ రిజర్వాయర్లు అన్నీ పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు ఇంకా అనుమతులు ఢిల్లీలో వచ్చేటివి అన్నీ కూడా ఫినిష్ చేసుకున్నాం. ఇంకా చివరి అనుమతులు కొన్ని వచ్చేటివి ఉన్నాయి. దాని మీద దయచేసి సీఎం గారు దృష్టి పెట్టినట్టయితే ఈ ప్రాజెక్టుకి నేషనల్ ప్రాజెక్టు హోదా వస్తుంది. ఈ అనుమతులన్నీ కూడా పూర్తయిపోయి ప్రాజెక్టు ల్యాండ్ అయ్యేటటువంటి స్కోప్ ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి బీఆర్ఎస్ పార్టీ తరఫున, పాలమూరు ప్రజల తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఒకటే, ఇప్పుడు జరిగేటటువంటి పనులను మళ్ళా క్యాన్సిల్ చేస్తే మళ్ళా మొత్తం చేయాలి అని చెప్పి మళ్ళా రీటెండర్ చేయాలని చెప్తే దాంతో ఇంకొక రెండు పంటలకు పాలమూరు ప్రజలకు, పాలమూరు రైతులకు నీళ్లు రావడం ఆగిపోతుంది. త్వరితగతిన ఈ పంటలు, ఈ పనులన్నీ పూర్తి చేసుకుంటే ఇమీడియట్గా వచ్చే వర్షాకాలంలో చాలా చోట్ల నీళ్ళు ఇచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇంకా డీలే చేయకుండా ఈ ప్రాజెక్ట్ని ఏదో మళ్ళీ క్యాన్సిల్ చేసి టెండర్లు కాల్ఫర్ చేస్తామని చెప్తా ఉన్నారు. మరి దీని వెనుక మతలబ్ ఏందన్నది సీఎం గారు అందరికి కూడా నిజంగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి సందర్భం. ఎందుకోసం అడుగుతూ ఉన్నామంటే, గౌరవ కేసీఆర్ గారు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ని రీడిజైన్ చేస్తున్నామంటే రకరకాలుగా మాట్లాడారు, ఏం చేస్తున్నారు, ఏం సంగతి అని. రీడిజైన్ చేసి ఎక్కువ ఎకరాలకు ఎక్కువ ఆయకట్టును మనం కవర్ చేయడానికి నీళ్ళు ఆనాడు ఇచ్చినాం. మరి ఇవాళ మేము పేపర్లలో చదువుతున్నది నిజమే అయితే, పాలమూరు రంగారెడ్డి ఇప్పుడున్నటువంటి పనులను మీరు రద్దు చేసే మాట నిజమే అయితే మరి ఎందుకోసం చేస్తున్నారన్న విషయాన్ని కూడా ప్రజల ముందు చెప్పాలి. అసెంబ్లీలో కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలి. ఎందుకంటే డిజైన్ చేంజ్ అయినప్పుడు, మనకు ఆయకట్టు పెంచినప్పుడు, ఇబ్బంది లేనప్పుడు ఎందుకోసం టెండర్స్ క్యాన్సిల్ చేస్తూ ఉన్నాం? దానివల్ల జరిగేదేంది? ఇంకో రెండు సీజన్లు పంట రాకుండా రైతులకు నష్టం జరుగుతుంది. దీని బదులు దృష్టి పెట్టి ఢిల్లీలో మిగతా రావాల్సినటువంటి అనుమతులు తెచ్చుకొని అట్లానే నేషనల్ ప్రాజెక్టు హోదాని పాలమూరు రంగారెడ్డికి తెచ్చుకున్నట్టయితే బాగుంటుంది. రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు నిన్న మొన్న ఇంటర్వ్యూ ఇచ్చుకుంటా, ఏమని, మోడీ గారితో సత్సంబంధాలు లేవు కాబట్టి కేసీఆర్ గారికి ప్రాజెక్టుకు మనకు అన్నీ కూడా అనుమతులు రాలేదని మాట్లాడారు. మరి మీరు సత్సంబంధాలు పెట్టుకోండి, ఎవరు వద్దన్నారు? మీరు కొట్లాడండి కేంద్ర ప్రభుత్వంతో, కొట్లాడి మిగతా అనుమతులు తీసుకురండి, నేషనల్ ప్రాజెక్ట్ హోదా తీసుకురండి, శ్రద్ధ దాని మీద పెట్టండి. రైతులకు బెనిఫిట్ అయ్యేలాగా, పాలమూరు ప్రజలకు బెనిఫిట్ అయ్యేలాగా శ్రద్ధ దాని మీద పెట్టాలని చెప్పి నేను ఇవాళ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.